జెన్నిఫర్లో ఏదో మార్పు వచ్చింది అని యురేషియన్ సంఘంలో యువకులు అనేకులు అనుకోవటం ప్రారంభించారు ఎవరితోనైనా అవసరమైనప్పుడు తప్ప మాట్లాడటం మానివేసింది ఎప్పుడూ ఏదో ఆలోచన తన సంఘం విషయం ఏమి చేయదలుచుకున్నాడని సంఘ నాయకులైన కాల్నెల్ గిడ్నీ బెల్ పెరైరా సర్ పెర్నాండేజ్ మొదలైన వారికి ఉత్తరాలు వ్రాసింది తన సంఘము హరిజన సంఘం కన్నా ఎక్కువ అధోగతిలో ఉందని హరిజన సమస్యతో యూరేషిన్ సమస్య కూడా తీసుకుని యూరేషన్ల స్థితి ఉత్తమమయ్యే మార్గాలు ఉపదేశించి కాంగ్రెస్ వారి నిర్మాణ కార్యక్రమంలో భాగం చేయించాలని కోరుతూ జైలు నుండి విడుదలైన మహాత్మునికి పెద్దలేఖ పంపించింది మహాత్ముడు అప్పుడే హరిజన సమస్య విషయంలో దేశ పర్యటన ప్రారంభించాడు అమ్మాయి నీ ఆవిద నాకు అర్థమైంది నీ యూరేషిన్ సంఘము అతి నీచస్థితిలోనే ఉంది కానీ హరిజన సమస్య వేరు మీ సమస్య వేరు మీ సంఘం కావాలని అతి నీచస్థితిలోకి ఉరికింది మీ నీచస్థితికి మీరే కారకులు భారతీయ క్రైస్తవులు తమ స్థితిని తామే చేసుకుంటున్నారు అలాగే యూరేషియన్ సంఘము తన స్థితిని తానే బాగు చేసుకోవాలి ఫార్సీ సంఘము చిన్నదే ఆ సంఘము ఈనాడు వెనక ఎప్పుడూ ఉత్తమ స్థితే ఆక్రమించుకుంటున్నది హరిజన సంఘం అలాంటిది కాదు ఆ సంఘం ఈనాడు అనుభవించే కడగండ్లు ఆవేదనలు అవమానాలు మొదలైన వాటికన్నిటికీ హిందూ సంఘంలోని ఉత్తమ కులాల వారు బాధ్యతలు అందుకని ఆ సమస్య పరిష్కారం నా అహింసా వ్రతంలో భాగమైంది నేను ఆ ఉత్తమ కులాలకు చెందిన హిందూ మతస్కుడను కాబట్టి ఇన్ని యుగాల నుండి ఆ ఉత్తమ కులాల వారు చేసిన ఘోర పాపాలకు వారితో పాటు నేను పాయచిత్తం సలుపుకుంటున్నాను ఆ సంఘాన్ని తక్కిన హిందువులతో పాటు సమం చేయాలని నా దీక్ష నువ్వన్నట్లు ఆ హరిజన స్త్రీలలో ఎంతోమంది మీకు తల్లులే పాపం ఆ కలమషరహిత చరిత్రలు తమ దుర్భర స్థితి వల్ల మీ సంఘానికి తల్లులయ్యేటట్లు పాపాలు సలిపినారు అందుకని ఉత్తమ కులాల హైందవులు మీ స్థితికి కొంత కొంత బాధ్యత వహించవలసినదే మీ పూర్వీకులు మీ పూర్వీకుల తండ్రులైన ఆంగ్లేయులు మొదలైన పాశ్చాత్యుల మతమే మీ పూర్వీకులు తీసుకున్నారు ఆ పాశ్చాత్యులు మీకు ఏ అభిమానం చేతనో అనేక చిల్లర సహాయాలు చేస్తున్నారు ఆ సహాయాలు మీరు పూర్తిగా గ్రహించి ఒకటి సంపూర్ణంగా చదువుకోవటం వల్లను రెండు ఎక్కువ నైతిక ప్రవర్తన అలవర్చుకోవటం వల్లను మూడు మీలో చాలామంది కాంగ్రెస్లో చేరి అహింసవాదులై దేశ సేవ చేయటానికి సిద్ధం కావాలి మేము భారతీయులం కాము అని అనుకోవటం మానివేయాలి మీ వాళ్ళు బ్రిటిష్ ధరలు బోంచేసే బల్ల దగ్గర పడిన ఆహారపు నసులను తినే కుక్కలము అని అనుకోవటం మానివేయాలి ఈ కారణాల వల్లనూ మీ సంఘం ఉన్నత స్థితి పొంది తక్కిన భారతీయ సంఘాలతో పాటు అవుతుంది మహాత్ముడు రాసిన ఉత్తరం ఒక అందమైన పెట్టుకొని అందులో పవిత్రతాభావంతో దాచుకుంది కాబట్టి తన యూరేషియన్ సంఘంలో మద్రాసులో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు క్రిస్టమస్కు జరిగే ఉత్సవాలలో ఆమె పాల్గొనదలుచుకోక ఎంతమంది చుట్టాలు స్నేహితులు నాట్యాలకు విందులకు పిలిచినా ఆ పిలుపు నిరాకరించింది జెన్నిఫర్ ఎంఎస్ఎం రైల్వే జిల్లా ఇంజనీర్ కొన్న యువకుడు విలియం ట్వినిహమ్ అనే అతడు జెన్నీఫర్ను భారీగా వాంఛిస్తున్నాడు ఎన్నాళ్ళ నుంచో ఆ యువకుడు జెన్నిఫర్ వెంట తిరుగుతూ ఆమెను సుముఖం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతడు గుంతకల్లు రైల్వే జిల్లాకు ఇంజనీరు కేంద్రస్థానం గుంతకల్లు అతడు తన స్వంత పెట్టెలో పెద్ద బండి మీద రాయచూరు వరకు చిన్న బండి మీద హిందూపురం వరకు ఇటు కంబం వగేరాదులన్నీ తిరుగుతూ ఉండవచ్చును అతడు మద్రాసు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునేటప్పుడు జెన్నిఫర్ను ఎప్పుడూ కలుసుకునేవాడు ఇద్దరూ కలిసి నాట్యం చేసేవారు ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళేవారు సముద్ర తీరాలకు వెళ్ళేవారు వెళ్ళి జెన్నిఫర్ అందం చూసి ఆమెకు దాసానుదాసుడయ్యాడు ఆమె అతడు తను కౌగులించుకున్న ఊరుకునేది జుట్టు మేడ ముద్దు పెట్టుకునిచ్చేది కానీ కన్నులు పెదవులు బుగ్గలు గొంతుక ముద్దు పెట్టుకునిచ్చేది కాదు నాట్యం చేసేటప్పుడు వ్యాహాలిలో నడయాడేటప్పుడు జెన్ని నడుము చుట్టూ గాఢంగా చేయి పోనిచ్చి తన పక్కకు గట్టిగా అదుముకునేవాడు వాళ్ళ చుట్టాలందరూ జెన్ని విల్లేల వివాహం తధ్యమని అనుకునేవారు విల్లికి జెన్ని మంచి సంబంధం జెన్నికి విల్లి తగిన వరుడు అని పెద్దలలో స్త్రీలు పురుషులు ముచ్చటపడేవారు తండ్రి మాత్రం జెన్ని ఇంకా చిన్నపిల్ల అనుకుంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకోకుంటే అతడు ఇంజనీర్ పరీక్ష పూర్తి చేసేంత వరకు పెళ్లి మాట తలపెట్టవద్దు అని ఆజ్ఞ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎన్నాడు ఎదురు చూసినా ఆ పెద్దలకెవ్వరికీ ఈ శుభవర్తమానం తెలిసింది కాదు విలియమ్స్ బిఈలో విజయంస్ పొందాడు తన పెద్దల ప్రాపకం వల్ల ఒక ఏడాది ఆ రైలు కంపెనీ ముఖ్య ఇంజనీరుగా పనిచేసి ఇప్పుడు జిల్లా ఇంజనీర్ అయ్యాడు ఇప్పుడు అతనికి ఇరవై ఐదేళ్ల నుండి ఆరవ ఏడు జరుగుతున్నది జెన్నిఫర్ వైద్య కళాశాలలో ప్రవేశించిన కొత్తలో అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకొనిచ్చింది జెన్ని మన వివాహం మాట ఏమి చేశావు నువ్వు దేవకన్యవు నువ్వు నడిచిన పథంలో నేను నడవటానికన్నా అర్హుణ్ణి కాను అయినా ఈ భక్తుని త్వరలో అనుగ్రహించవా అని విల్లి గాఢమైన మత్తు మాటలతో ఆమె చెవి పెట్టుకుంటూ అడిగాడు విల్లి నేను వైద్య కళాశాలలో చేరినాను కదా అయితే ఏమి మన పెళ్లి పూర్తి అయినా నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చును నా చదువు ఇంకా పూర్తి కాలేదు కదా అందుకనే ఈ విషయము నీ చదువు నా చదువు పూర్తి అయిన వెనుక మాట్లాడుకుందాం ఈలోగా పెళ్లి చేసుకుందాము అని నిశ్చయించుకుందాము ఆ విషయం ఇప్పుడప్పుడే నిశ్చయం చేసుకోవద్దు విల్లి అదేమిటి అతని ఆశ్చర్యానికి అంతులేదు అతని మోము వైవర్ణం పొందింది కంగారు పడుకు వెళ్ళి నువ్వు నన్ను ప్రేమించటం లేదా ఇంకా నేనేమి నిశ్చయానికి రాలేదు అయితే అయితే ఎలా ముద్దు పెట్టుకొనిచ్చావు అని ప్రశ్న అంతేనా ఈ ఇరవయవ శతాబ్దంలో ముద్దులకు స్నేహార్థత తప్ప ఇంకో అర్థం లేదు అందుకనేగా ఇంతవరకు నిన్ను నన్ను ముట్టుకొనిచ్చాను నువ్వు ప్రస్తుతం నాకు చాలా దగ్గర స్నేహితుడవు ఇంక కొంచెం అయితే నా పురుషుడవే అవుతావు ఇంతేనా నీ భావం నాకు ఆశ లేనట్లే ఎందుకు నా బ్రతుకు నేను నీకు ఆట వస్తున్న అయ్యా నా జెన్నిఫర్ తను జెన్ని అని పిలవకుండా జెన్నిఫర్ అని పిలవటం ఆమెకు అతని హృదయావేదన అతనిలో ఉద్భవించిన కోపము అర్థమైంది నా మీద కోపం వచ్చిందా నీ మీద కోపం ఎందుకు నా మీదే నాకు కోపం అతడు అతి విచారంతో వెళ్లిపోయాడు ఆరు నెలల వరకు అతడు మళ్లీ జెన్నిఫర్ను కలుసుకోలేకపోయాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం జూన్ నెలలో ప్రత్యేకం ఒక నెల రోజుల పాటు సెలవు పుచ్చుకుని విల్లి మద్రాసు వచ్చాడు ఆ నెల రోజులు అతను జెన్నీ మనసు కరిగింపచేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు కానీ జెన్నీ తన చుట్టూ నిర్మించుకున్న కోట మొదటి గుమ్మం అన్న అతడు దాటలేకపోయాడు ఈ మార్పుకు కారణం గాంధీజీ ఉత్తరం జెన్నిఫర్ అతి మర్యాద భావనము ప్రవహించింది ఓహో అంటే ఓహో అని మారు పలికింది చిరునవ్వు నవ్వింది చాలా విచారంగా ఉంది నీతో వ్యాహాళికి రాలే అంది నాకిప్పుడు సినిమాలకు వ్యవధి లేదు అంది ఈ ఏటి పరీక్షలు గడ్డు అంది వారం రోజులు ప్రయత్నించి నిష్ఫలుడై నిరాశ పొంది నిట్టూర్చి వెళ్ళి వెళ్ళి జెన్నిఫర్ కన్నా బాగోగులు స్థితి జీవితంలోని నిజానిజాలు తెలుసుకున్న మాడలైన కన్యను పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి జెన్నిఫర్ను పిలిచాడు జెన్నిఫర్ అప్సరసలా వేషం వేసుకుని పెళ్లికి వెళ్ళింది భార్యాభర్తలకు మంచి వెలగల వెండి భోజనపు గిన్నెల సెట్టు బహుమతి ఇచ్చింది మాడలైన అందమైనదే అయినా జెన్నిఫర్ను మాడలైనను పోల్చుకుంటూ స్వర్గంలో నందనవనాన్ని పోగొట్టుకుని జెన్నీ జీవితంలో ఇంకో అంకం కూడా గడిచిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరాంతానికి ఆమె వైద్య విద్య పూర్తి అయింది తర్వాత వచ్చే ప్రసూతి వైద్యాలయ వైద్యపు తయారు పరీక్ష పూర్తి అయింది జెన్నిఫర్ మద్రాసు ప్రసూతి వైద్యాలయంలో గౌరవ వైద్యరాలిగా చేరింది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి జెన్నిఫర్ అన్నగారు తన భార్యతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం మధ్యలో భారతదేశానికి వచ్చి దక్షిణ భారత రైల్వేలో ఇంజనీరుగా ప్రవేశించాడు లయోనిల్ తిన్నగా భార్యతో మద్రాసే వచ్చాడు అన్నా చెల్లెల ఆనందం వర్ణనాతీతమైంది అన్నగారి ఆనందం కన్నా చెల్లెల ఆనందం ఆకాశానికి ఎగిసింది అన్నను జెన్నిఫర్ గాఢంగా కౌగులించుకుని ఎన్నాళ్ళకు చూశాను అన్నా నిన్ను ఎంత తెల్లబడ్డావు అచ్చంగా ఇంగ్లీష్ వాణిలాగే ఉన్నావు అన్నది అన్నగారి భార్య అసలు ఇంగ్లీషు బాలిక ఆమెను రాగానే కౌగులించుకుని ముద్దు పెట్టుకుంది ఎలిజబెత్ ఎంతో సాధారణంగా బ్రతికిన ఇంగ్లీషు మధ్య వర్గపు కుటుంబానికి చెందిన పిల్ల హై స్కూల్ విద్య పూర్తయి తండ్రికే కార్యదర్శిగా ఉండేది ధనం వాంఛించింది ఏ బెంట్లీ కారులోనో కొన్ని వేల కాసులు గల దుస్తులు వేసుకుని లండన్ బజారులో తిరుగుతూ ప్రతి పెద్ద షాపులోనూ అందమైనవి అతి విలువ కలిగినవి వస్తువులు కొనుక్కుంటూ తనతో అందాలు పురుషును చుట్టూ తిరుగుతూ యువకుడు తన్ను కంగారు పెడుతూ ఉండగా తిరగాలని ఆశించేది కలలుకనేది ఆ ఎలిజుబెత్తును ఒకనాడు లండన్లో లయోనిల్ కారు ప్రమాదం నుండి రక్షించాడు ఆనాటి నుండి ఎలిజబెత్ జీవితం మారిపోయింది భావాలు మారిపోయాయి స్వప్నాలు మారిపోయాయి ఏది చేయకూడని పనో అదే చేసి తీరటంలో ఉన్న ఆనందం రైలు పట్టాలతనంలో లేదు స్వచ్ఛమైన ఇంగ్లీష్ వారు భారతీయుల్ని పెళ్లి చేసుకోవటం తప్పు అందుకని ఎలిచిపెత్తుకు ఆ పనే చేయాలన్న ఉద్రిక్త భావం కలిగింది ఆ భావాలకు తగినట్లు తాను నిజంగా లయోనిల్ను ప్రేమిస్తున్నది ఆ విధంగా ఈ వివాహం సుఖాంతంగా పరిణమించింది అన్నగారు భార్యతో ఉద్యోగంలో చేరినదాకా కానుమారా హోటల్లో మఖము పెట్టి ఉద్యోగంలో చేరగానే తిరుచునాపల్లి పోయి చార్జి పుచ్చుకున్నాడు అక్కడ లయోనిల్కు వారి బంగళా నివాసానికి ఉన్నది కావలసినంతమంది నౌకర్లు చాకర్లు ఎలిజబెత్కు ఆనందంగానే ఉంది లయోనిల్ తిరుచునాపల్లి పోయి చార్చి పుచ్చుకోక మునుపు ప్రతిరోజు జెన్నీ అన్నగారిని కలుసుకునేది లయోనిల్ దంపతులు జెన్నీ ఇంటికి వచ్చేవారు లేదా జెన్నీ కాలోమారాకు పోయేది లయోనిల్ వైద్య కళాశాలలో జెన్నీని కలుసుకునేవాడు ఇలా కలుసుకున్నప్పుడల్లా ఎలమంద మూర్తిని గురించి సంభాషణలు వచ్చేవి జెన్నీ హృదయం చాలా విచిత్రమైనది ఈ దేశంలో హిందూ సంఘంలో అతి నీచ స్థితిలో ఉన్న కులాలల్లో ఒకదానిలో ఉద్భవించాడతడు అతడు చదువుకోవటం ఎలా సంభవించింది అది విచిత్ర సంఘటన భగవంతుడుంటే ఉన్నాడని నాకు పూర్తి నమ్మకం కుదిరింది జన్ని అతడే మూర్తిని చదువుదారులో పెట్టి ఉండాలి ఇంకా విద్యా సోపానాలు ఎక్కడ ప్రారంభించాడు అతను చదువుకి ఇంగ్లాండు రావటం ఎలా సంభవించింది అలాంటి వారికైనా వస్తాయి అవకాశాలు లేదు లక్షాధికారులకు వస్తాయి అతడు ఇంగ్లాండులో ఎలా ఉండేవాడు ఇద్దరం ఒకేసారి లండన్లోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినాము ఇంకేం కావాలి ఇద్దరం తారసిల్లాము అతడు నీటిని వదిలిన చేపలా ఉన్నాడు ఎలా ప్రయాణం చేసి వచ్చాడో ఏమో కానీ ఉత్సవంలో తప్పిపోయిన బాలకునిలా కంగారు పడుతూ అప్పుడే చేరి ఆఫీసు గుమస్తాల ముందున్న ప్రాంగణంలో తెల్లబోతూ నిల్చున్నాడు నేను చేయవలసినదంతా నెరవేర్చి బయటకు వచ్చాను అతని దగ్గరికి వెళ్ళి ఏమండీ మీరు ఫలానా ఓడలో మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్న వారిలో ఒకరు కాదా అని ప్రశ్నించాను అవును కాదు ఏమిటి ఏమిటంటే ఓడా అదే కానీ మొదటి తరగతిలో కాదు నేను ప్రయాణం చేసింది రెండవ తరగతిలోనండి అన్నాడు అదే అయి ఉంటుంది నాకు జ్ఞాపకం లేదు అన్నాను నా పేరు మూర్తి మాది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం గ్రామం వద్ద జక్కరం గ్రామం ఇక్కడికి వచ్చారేం ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాలని వచ్చాను ఏమిటి అవునండి చాలా సంతోషం మాది మదరాసు నా పేరు లయోనెల్ నేను ఇప్పుడే చేరినాను ఈ కళాశాలలో మీ మీది ఈ దేశం మీ అంటే మీరు ఈ దేశ నివాసులు అనుకున్నాను అలా అనుకోండి నేను మీ దేశం వాణ్ణి అక్కడి నుండి నాకు మూర్తికి స్నేహం ప్రారంభమైంది లయోనెల్ మూర్తి నువ్వు ఈ దేశంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ ఉంటే స్నేహం చేసి ఉందివా ఏమో చెప్పలేను దేశం వదిలి పరదేశాలకు వెడితే వాడైనా మన దేశం వారితో ఎక్కువ సన్నిహిత సంబంధం కలుగుతుంది కదా జెన్నీ అవునులే అయితే మూర్తి అక్కడ ఎలా ఉండేవాడు ఎప్పుడూ ఆలోచన తన సంఘం అంత నికృష్ట స్థితిలో ఉండటానికి తామే కారణం అని ఏనాటికైనా తామే పెద్ద కులాల వారి ముక్కులు గుద్ది వారితో సమత్వం సంపాదించుకోవాలని వాదించేవాడు అంతేకాని పై కులాల వారి వైద్య ప్రాబల్యం వల్ల తమకాహీన స్థితి వచ్చిందని వాదించేవాడు కాదా జెన్నీ వాళ్ళ కులం వాళ్ళ స్థితి అతను వర్ణిస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది అవును లయోనిల్ మన దేశంలో బీదవాళ్ళ స్థితి భరించరానిదే మన దేశం అంటావు ఏ దేశమైనా అంతే ఒక రష్యాలో తప్ప తక్కిన అన్ని దేశాలలోనూ బీదవాళ్ళ స్థితి అంతే కానీ ఇతర దేశాలలో బీదవాళ్ళు భాగ్యవంతులు కావచ్చును ఈ దేశంలో హిందూ మతంలో కొన్ని కులాల వారు ఎప్పటికీ పైకి వీలు వీలులేనే లేవు జెన్నీ ఆలోచన పరురాలైనది మూర్తి మూర్తి ఏ పూర్వానుబంధమో ఎవరికి తెలుస్తుంది మూర్తి విషయం అంతా కనుక్కుని తెలుసుకోవాలని బుద్ధి కలగటమేమిటి అమెరికా నుండి మూర్తి దిగినాడు మద్రాసులో టెన్నెస్సీ లోయల ఆనకట్టల విధానం సమగ్రంగా చూడటమే కాక అక్కడ పెద్ద ఇంజనీరు దగ్గర రెండేళ్లు విద్యార్థిగా పనిచేసుకునేవాణిగా పనిచేశారు ఆ ఇంజనీరు మాకు ఫర్టను ఇంజనీరు శాస్త్రంలో ఉద్దండ పండితుడు లోకంలో వర్షం వల్ల ఎంత నీరు పడుతుంది ఒక్కొక్క నది ఎంత నీరు మోసుకుపోయి సముద్రంలో కొమ్మరిస్తుంది ఆ నీరు తీసుకుపోతూ నీటితో పాటు మన్ను కొట్టుకుపోతుంది ఊళ్ళు కొట్టుకుపోతాయి పొలాలు తేలుకుపోతాయి ప్రతి నది ఈనాడు ఈ దారిని ఆనాడు దారిని పోతుంది వరదలు ముంపులు పంట నాశనం మనుషుల ప్రాణనాశనం పశువుల నాశనం రోడ్లు రైలు నాశనం ఇలాంటివి భారతదేశంలో నిత్య ప్రళయ తాండవ దృశ్యాలు ఓనాడు గోదావరి ఇంకో సంవత్సరం కృష్ణ ఆ మరుసటి ఏడు గంగా సోనా నది గండకి బ్రహ్మపుత్ర వరదలు వరదలు కోట్ల కోట్ల గుండెగల నీటిని నిష్కారణంగా కళ్ళారా చూస్తుంటే దిగమింగటంలో దాహం ఏమాత్రము ఎప్పుడూ చాలని ఆ బ్రహ్మాండ వర్కోదరుడు సముద్రుడు తాగి పారేస్తున్నాడు ఆ నీరు మనకు వద్దా అండి అని ఎలమందమూర్తి అనుకున్నాడు తాగటానికి కావాలి పొలం తాగటానికి కావాలి ఉద్భవింప చేయటానికి కావాలి గోదావరికి ఎన్ని ఆనకట్టలు కట్టవచ్చును ఆ దివ్యమాత తలానికి మూడు వేల అడుగులకపైన పైన ఉద్భవించింది ప్రతి నూరు అడుగులు దిగటంలోనూ ఒక ఆనకట్ట కడితే కామధేనువు నందివాచానికి పాలు చేసినట్టు ప్రాణయశస్సులు చేసి ఉండును ఒక్కొక్క ఆనకట్ట ఒక్కొక్క పొదుగు ముప్పై ఆనకట్టలు నాసిక ప్రతిష్టానం నాందేడు మాందని గ్రామం భద్రాచలం పోలవరం ఇలా ఆ తల్లికి ఆ తల్లిలోనికి ప్రవహించే నదులకు ఆనకట్టలు ప్రపంచమంతా నూతన జీవితంతో ఫక్కుమనదు అప్పటికి ఎలమంద తెలిపే లెక్కల ప్రకారం గోదావరి నీటిలో నూర వంతె ఉపయోగమయ్యేది ఆనకట్టలు కాల్వలు వేలకొలది కాల్వలు కాల్వలపై కాల్వలు వంతెనలు కాల్వలు దేశం అంతా జీవన రక్తనాల పూర్ణమైన మహాశరీర అయిపోతుందని టెన్నిసీలోయ చూస్తూ ఎలమంత స్వప్నాల తేలినాడు వరదలు అలంకరించుకున్న అప్సరసలులా దేశాల ప్రవహించిపోతాయి కానీ మన్నో భూములలో నిలుస్తుంది భూదేవి గర్భం చల్లబడుతుంది భారతదేశం నలభై కోట్ల పుత్రులను కాదు నాలుగు వందల కోట్ల పుత్రికా పుత్రులను భరించగలుగుతుంది ఎలమందమూర్తి ఈ స్వప్న ప్రపంచంలోకి ఒక్కసారిగా కూలబడుతూ ఉంటాడు తన దేశంలో ఇలాంటివి ఎవరు చేయిస్తారు ఇంగ్లీషు వారికి ఏమి పట్టింది మహాత్ముని ఉద్యమం భారతదేశానికి స్వరాజ్యం తీసుకువస్తే ఆ దేశం మీదకు ఇతరులు రాకుండా ఉంటే చిక్కిన తన దేశ ప్రజలు వందల సంవత్సరాల నుండి పోయిన బలాన్ని తిరిగి సంపాదించుకుని చాతులు విరిచి పనిచేయగలిగేసరికి మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో ఎలమంద లోకమంతా నిట్టూర్పు విడిచాడు అమెరికా అంతా గురువుగారి సహాయం వల్ల తిరిగి మహోత్తమ యోగ్యత పత్రము పుచ్చుకుని ఎలమంద స్వదేశావి ముకుడైనాడు అతడు తాను వస్తున్నానని హరిజన సంఘం వారికి తన మిత్రుడు లయోనాలోకు తన గ్రామంలో తండ్రికి తల్లికి ఉత్తరాలు రాసినాడు ఎలమంద ఇంగ్లాండులో చదువుకుంటున్నాడు ఎలమంద అమెరికాలో ఉన్నాడు జక్రన్ గ్రామంలో మాదిగవాడలో ఎలమంద తండ్రికి తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు చుట్టుపక్కలు ఆ గుడిసెలో ఆ వాసనలో ఆ మకిలలో ఆ చిరిగిన గుడ్డల బీదతనంలో ఆ తిండి లేని ఆకలి హీనతలో అలాగే ఒక రకం ఆనందంతోనే కాలం గడుపుతున్నారు ఆ ఆనందం ఏమీ ఆనందం అని ఎల్లమందమూర్తి పళ్ళు బిగించి అనుకున్నాడు తన వాళ్ళకు ప్రయత్నం చేసే శక్తి చాలదు జ్ఞానమూ లేదు ప్రయత్నం చేయాలన్న భావము లేదు మహాత్ముని పవిత్ర శంకారావంలో స్వరకల్పన తాళము ఆనందము వాళ్ళ పల్లెలకు వినపడుతుందా ఎలమంద బాగా పొడుగ్గా ఎదిగి ఐదడుగుల పది అంగుళాల ఉన్నతి సంపాదించుకున్నాడు దేహం ఒక స్వచ్ఛత పొందింది జ్ఞానం అతని మెదడు తలాల్లో నిత్య జీవన పవిత్రంగా జరీ వేగంతో ప్రవహిస్తున్నది చక్కని అమెరికను దుస్తులతో అమెరికన్ వేషంతో ఎలమంద జపాను ఓడలోంచి దిగేసరికి లయోనిల్ లయోనిల్ భార్య ఎలిజబెత్ జెన్నిఫర్ నవ్వుతూ ఎదురువచ్చారు లయోనిల్ చేతులు చాచి వచ్చి ఎలమంద చేతులు గట్టిగా పట్టుకుని జాడించాడు ఎలమంద సంతోషం వర్ణనాతీతమే ఎలమంద లయోనిల్ భార్యను బాగా ఎరుగును ఎలిజబెత్ కూడా మూర్తి అంటే ఎంతో స్నేహంగా ఉండేది ఇంగ్లాండ్లో ఇక మూర్తి కళ్ళ ఎదుట ప్రత్యక్షమైన దివ్య సౌందర్య నిధి ఎవరు ఓహో ఒక్క నిమిషం పాటే అనుకో అతడు ఆనవాళ్ళు పట్టలేకపోయాడే ఈ బాలిక జెన్ని అన్నగారి హృదయం చూరగున్న మురిపాల చెల్లెలు జెన్ని లయోనిల్ అన్ని పొగుడ్తలు ఈ బాలికవే ఇంత అందమైన బాలిక సన్నగా బంగారు సలాకుల మళ్లీ తగిన బలంతో పొట్టిగా ఉన్న ఈ బాలిక అపశృతి ఏమీ లేని సౌందర్యాలనివి ఎలమంద లయోనిల్ భార్య ఎలిజబెత్కు టోపీ తలపైన నుండి తీసి నమస్కరించి కరస్పర్శ చేసి ఎలిజబెత్ నీకు మా భరతభూమి కూడా బాగా సరిపడిందలా ఉందే నీ ఇంగ్లీషు గులాబులు ఇండియా ఎండలకు ఏమీ తగ్గలేదు అని అన్నాడు ఎలిజబెత్ నవ్వుతూ మీ ఇండియా రంగుల సౌభాగ్యాల సౌరబాల దేశమయ్యా నాకు ప్రథమ పరిచయంలో ప్రేమ ద్వితీయ పరిచయంతో గాఢ ప్రణయమే ఉద్భవించింది అని అన్నది లయోనిల్ జెన్నీని చూపిస్తూ ఈ అల్లరి అమ్మ ఎవరో ఆనవాలు పట్టగలవా అన్నాడు అల్లరి అమ్మాయినే ఆనవాలు పట్టాను అని ఎలమంద చిరునవ్వుతో అన్నాడు మా జెన్నిఫర్ జెన్నిఫర్ ఏమి మూర్తి అని వారిరువురు ఎరుకపరిచారు ఎలమందకు ఆమె చేయిచ్చింది ఇద్దరు కరస్పర్శ కావించుకున్నారు మాటలు లేవు ఇద్దరు ఒకరినొకొకరు తీక్షణంగా చూచుకున్నారు ఎలమంద గుండె అతి వేగంగా కొట్టుకున్నది ఆమె హృదయము ఎందుకో వేగంగా కొట్టుకుంది తెప్పరిల్లి జెన్ని అమెరికా నుంచైనా మీరు వస్తున్నది అని ప్రశ్నించింది ఎలమంద దారిలో జపానులో పదిహేను రోజులు ఆగి ఆ దేశంలోని ఇంజనీరింగ్ విధానాలన్నీ పరిశీలించాను దయబుట్సును చూసారా ఎలమంద దివ్యబుద్ధ విగ్రహం పరమ సౌందర్యవంతంగా ఉంది అలాంటి విగ్రహాలు ఆ రకంగా మన దేశంలో లేవు అయినా ఈ భావం మన దేశం నుంచే జపాన్ వెళ్ళిందని ఆశ్చర్యము పొందాను ఎలిజబెత్ మొన్న మేము శ్రావణ బెలగోలా వెళ్ళి బ్రహ్మాండమైన విగ్రహోన్న కథాన్ని చూచివచ్చాము ఎలమంద దాని గురించి విన్నాను లయోలిన్ మా విద్యకి ఎలా తెలిసిందో నేను చార్జిపుచ్చుకుని మా ఇద్దరి కాపురం తిరుచునాపల్లిలో పెట్టిన వారం రోజుల నుంచి శ్రావణ వెళ్ళాలని వెళ్లాలని పట్టుపట్టింది ఎలిజబెత్ ఏముంది నేను హిగిన్ బాదమ్స్లో యాత్రికుల గ్రంథాలన్నీ కొన్నాను వారందరూ పోయి టాక్సీ కారులో ఎక్కారు కస్టమ్స్ వారు ఎలమందమూర్తి వస్తువులు తనిఖీ చేసి వేయవలసిన వానికి పన్ను విధించి ధనం తీసుకుని రసీదులు ఇచ్చినారు సామానులన్నీ ఒక ట్యాక్సీలో వేసి రెండవ దానిలో తామెక్కి అంతా కానుమేరా హోటల్కు చేరారు ఎలమంద్కు ఇంగ్లీషు హోటల్లో ఉండటానికి ఇష్టం లేదు ఇతన్ని ఎదుర్కొనటానికి వీళ్ళు ముగ్గురు తప్ప ఇంక ఎవరూ రాలేదు హరిజన సేవా సమితి కార్యాలయానికి వచ్చి తెలుసుకోవలసినదని కానుమేరాకు ఉత్తరం వచ్చింది అతన్ని అక్కడ వదిలి లయోనెల్ ఎలిజబెత్ జెన్నీలు తమ ఇంటికి పోయారు జెన్నీకి చాంపెను తాగినట్లు ఏదో హుషారుగా ఉంది యలమందమూర్తి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం ఐదు గంటలకు జెన్నీ గారి ఇంటికి తేనీటికి వెళ్ళ నిర్ణయమైంది నాలుగు గంటలకు వేషం వేసుకుని టాక్సీ చేసుకుని మూర్తి హరిజన సేవా సంఘ కార్యాలయానికి వెళ్ళినాడు అక్కడ చేసే వారికి మూర్తి తన విలాసం ఉన్న చీటీ ఇచ్చినాడు వారు కూర్చోండని కార్యదర్శి గారు పని ఉండి రాలేకపోయారని ఐదు గంటలకు వస్తారని చెప్పారు వారిని మళ్లీ దర్శనం చేసుకుంటానని చెప్పి అక్కడ సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు సరిగా ఐదు కొట్టేసరికి జెన్నిఫర్ ఇంటి గుమ్మ మూర్తి ఎక్కినాడు వెళ్లగానే జెన్నీ గారి సేవకుడు ఎలమంద టోపీ అందిపుచ్చుకున్నాడు జెన్నీ గారి తల్లి తండ్రి గ్రామాంతరం వెళ్లారని లయోనిల్ అతని భార్య జెన్నీకి అతిథులుగా ఉన్నారని జెన్ని ఎలమందమూర్తికి చెప్పింది లయోనిల్ ఎలిజబెత్తులు వీరిరువురు కూర్చున్నక్కడకు వచ్చారు మూర్తి నమస్కరించాడు తేనీరు ఐదున్నరకు ఆ తర్వాత నలుగురు కలిసి వెస్టెండ్ సినిమాకు వెళ్ళి అక్కడ ప్రదర్శనమవుతున్న మంచి చిత్రం ఒకటి చూడటం తర్వాత నలుగురు కానుమేరా హోటల్లో మూర్తికి అతిథులుగా భోజనం చేయటం భోజనం ముందు నాట్యం ఆ రోజు కానుమేరాలో నాట్య దినం నాట్య కార్యక్రమం తెల్లవారు గట్ల రెండు మూడింటి వరకు సాగుతుంది ఇది మన వారి కార్యక్రమం నలుగురు హాలులో కూర్చుని చకచకా కబుర్లు చెప్పుకుంటున్నారు మూర్తి చేత జెన్ని చక్కని ప్రోత్సాహం ఇస్తూ మాట్లాడిస్తున్నది అతని స్వప్నాలు ఆశయాలు చిన్ననాటి స్థితి మొదలైన విషయాలు సినిమా బొమ్మల వాళ్ళ హృదయావని కలపై దృశ్యమై మాయమైపోతున్నవి మూర్తి మా ఇళ్లలోకి దూరి వెళ్ళాలి జెన్నీ సముద్రం ఒడ్డున పల్లెవాళ్ళ ఇళ్ళలా మూర్తి పల్లెవాళ్ల ఇంటికి పెద్ద కులం వాళ్ళెవరైనా రావచ్చును ఇంట్లో ప్రవేశించి కూర్చోవచ్చు జెన్ని మీ ఇల్లుకు ఎవరూ రారు మూర్తిగారు మూర్తి నన్ను గారు గీరు అనుకు జెన్నిఫర్ జెన్ని అయితే నువ్వు నన్ను జెన్నిఫర్ అనే పేరుతో పిలవకు జెన్ని అని పిలువు మూర్తి అలాగే మా గురువుగారి కొమరిత పేరు జోను నన్ను జో అని పిలవమనేది అలాగే పిలిచాను లయోనిల్ గురువని మా పెరని పిలుస్తావా మూర్తి మూర్తి అవును లయో తేయాకు నీరు తాగినారు ఎంతో సంతోషంతో కాలం గడిచిపోయింది ఎలిజబెత్ జెన్నీలు సినిమాకై దుస్తులు మార్చుకోనటానికే వెళ్లారు మూర్తి లయోనిల్ సిగరెట్లు తాగుతూ కూర్చుంటే లయోనిల్ తన ఉద్యోగం విషయం అంతా మూర్తికి చెప్పినాడు వారంతా కలిసి సినిమాకి వెళ్ళినారు జెన్నీ మూర్తి పక్కనే కూర్చుని ఉంది ఈ మూర్తి నలుపు తన చక్కని గులాబీ రంగు ముందు మూర్తి నలుపు రాక్షసు బొగ్గు నలుపు ఆమె వీళ్ళంతా ఒకనాడు జాతి వారేమోననుకుంది సినిమా చూసి వారు మువ్వరూ భోజనపు దుస్తులు మార్చుకోవటానికి ఇంటికి మూర్తి కానుమేరకు వెళ్ళినారు మూర్తిని అఖిల భారతీయ ప్రభుత్వం వారు తమ ఇంజనీరింగు శాఖలోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దాని విషయమే మూర్తికి కేంద్ర ప్రభుత్వానికి చేరేలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి అలా జరగటానికి కారణం మూర్తి గురువుగారు అమెరికా నుంచి మూర్తి విషయం రాజప్రతినిధికి ఇంగ్లాండు భారత కార్యదర్శికి రాయటమే మూర్తి విషయం కానుమేరా వారికి తెలిసింది వారికి ఎంత గౌరవం కలిగింది రంగు తేడా కానీ మేధావంతుడైన ఇంగ్లీషు నీల రక్తపు పెద్ద మనిషితో సహా సమానంగా సంచరిస్తున్న మూర్తి అంటే ప్రేమ కుదిరింది కాను మేరా మేనేజరు మూర్తిని అమెరికా విషయాలు అనేక మడిగి తెలుసుకోవటం అంటే సరదా పడసాగినాడు మూర్తి వేషం మార్చుకుని సరిగ్గా అనుకున్న సమయానికి కిందికి దిగినాడు జెన్నీ లయోనిల్ ఎలిజబెత్తులు కారు దిగినారు లయోనిల్ జెన్నీ ఎలిజబెత్తులు కొంచెం చాంపేను తాగినారు మూర్తి తాను తాగనని కాంగ్రెస్ నాయకులకు వాగ్దానం చేత ఏవైనా రంగునీళ్లు తాగేవాడే కానీ వాట్ల జోలికి వెళ్లలేదు లయోనిల్ మూర్తిని చాలామంది తన మిత్రులకు ఎరుకపరిచినాడు వాళ్లకు మూర్తి అంటే అంత గౌరవమేమీ ఉంటుంది ఒక వేదవాయి నిగ్గర్ అనుకున్నారు కానీ వాళ్ళందరికీ ఎలిజబెత్తో జెన్నీతో నాట్యాలు కావాలి జెన్నీ మూర్తికి ఆరు నాట్యాలు ఇచ్చింది రెండు మూడు ఇతరులకు ఇచ్చింది మూర్తితో కలిసి బయట కూర్చుని మాట్లాడటం ఏర్పాటు చేసుకుంది రెండు నాట్యాలు ఎలిజబెత్తో నాట్యమాడటానికి ఎలిజబెత్ నడిగి ఆమె అనుమతి పొందాడు మూర్తి ఎంతో అందంగా నాట్యం చేశాడు జెన్ని అతని చేతులలో ఇమిడి అతనితో నాట్యం చేస్తుంటే ఆమె ఇంతకు ముందు ఎవరితో నాట్యం చేస్తున్నా అనుభవించని ఆనందం అనుభవించింది అతడు ఆమెను ఏ లోకానికో తీసుకుపోయేవాడు అతని అడుగు గోదావరి ప్రవహింపులా ఉంది అతని స్వరూపము కంచుతో పోతపోసిన అపోలో విగ్రహంలా ఉంది నడుం చుట్టూ చేయి వేసి అతను తన్ను తేల్చుకొని పోతూ ఉంటే జన్నీకి హృదయం కరిగిపోయింది ఆనందంతో ఆమె అతనికి మరింత దగ్గరగా వచ్చింది అతడు పురుషుడు ఆమె స్త్రీ యుగ యుగాల నాటి నుండి ఆమె అతన్ని కోరింది అతడు ఆమెను కోరినాడు గుహలలో పొలాలలో పట్టణాలలో ఈజిప్టులో గ్రీసులో అరేబియాలో చీనాలో అమెరికాలో జర్మనీలో ఇంగ్లాండులో ఇండియాలో న్యూగినియాలో ఒకరినొకరు వాంఛించారు కలుసుకున్నారు మధుర మతాతిశేషాలలో పరిమళ చుంబనాలలో వివసత్వం పొందారు ఆమెకు వడలు తెలియలేదు అతనికి తెలియలేదు ఇద్దరు ఉప్పొంగిపోయినారు నుండి నెమ్మదిగా హోటలు తోటలోనికి చేరారు జన్ని కళ్ళు నక్షత్రాలులా మెరుస్తున్నవి అద్భుత సౌందర్యవతి అని పేరుగొన్న ఆ బాలిక ఈ సమయంలో సౌందర్యానికే సౌందర్యం దిద్దే సౌందర్య సంపూర్ణ అయింది ఇద్దరూ కొంచెం చీకటి ఉన్న ఓ పూల పొదరింటి మాటున వేయబడిన సోఫాలో చెతికిలబడినారు ఇద్దరికీ మాటలేవు జెన్ని అతని భుజాలపై రెండు చేతులు వేసి మూర్తి నేనే నిన్నే ప్రేమిస్తున్నానని తెలుపుతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నన్ను అని మధురమైన వాక్యాలు పలికింది ఆ వాక్యాలు అస్పష్టంగానే అతడు ప్రేమ ఎరగడు స్త్రీలను వాంఛించకపోలేదు కానీ తన వ్రతం చొప్పున పరదేశాలలో ఉన్నప్పుడు బాలికల జోలికి పోలేదు నాట్యం నేర్చుకున్నాడు ఇంగ్లీషు బాలికలతో నాట్యం చేయడం నేర్చుకున్నాడు అంతే అతన్ని కొందరు బాలలు కోరారు కానీ తాగుడుని ఎలా అతి దూరంగా ఉంచేశాడో అలాగే స్త్రీతోటి సంబంధాలు అతి దూరంగా ఉంచేశాడు పైకి కనబడేవారి తెలుపు రంగు ప్రవహించే గులాబీ రంగులు ఎలమందుకు గుండె కొట్టించిన మాట నిజమే కానీ తన జాతి నల్లరంగు తన జాతి గుడిసెలు తన జాతి వాడలు దుర్గంధము మురికి మురికిగుడ్డలు కుళ్ళిన మాంసము చదువులేని తనము నాగరికతలో అది ప్రాథమిక స్థితి అతనికి అలాంటి సమయాలలో మరింత భయం కలిపేవి అతడు వణికిపోయేవాడు తన సంఘం కన్నా హైన్య స్థితిలో ఉన్న సంఘాలు ప్రపంచమంతా ఉన్న మాట నిజం మంచి స్థితిలో ఉన్న సంఘాలు వాని ప్రయత్నాల మీదనే అవి ఉన్నత స్థితికి రాగలిగాయి కానీ ఆఫ్రికాలో నీగ్రోలు అండమాన్సు న్యూజిలాండు బోనియాలలోని ఆదిమానవులు తన భారతదేశంలో తన సంఘం వల్లే ఉండే ఇతర సంఘాలు నాగులు వేచాలు చబరలు చెంచులు యానాదులు బంగీలు పెరయాలు మాలమాదిగలు డోంబీలు చచ్చటివాళ్ళు ఓర్లీలు బిల్లులు కోతులు గోండులు సంతాలులు వీరందరి స్థితి బర్మాలో వారి స్థితి వీరందరూ అలాంటి పరమ దశలో విముక్తి లేకుండా ఉండిపోవలసినదేనా అని ఎలమందికి జెన్ని ఎదుట కూర్చుండి ఆమెను దగ్గరగా తీసుకున్న ఆనందంలో ఆమె తను ముద్దు పెట్టుకోమని అడిగిన ఆనందంలో ఒళ్ళు జల్లు మండటంగానే గానే ఆ ఆలోచన అతని విద్యుత్ శక్తిలా ఆవరించుకుంది కానీ అతని దేహాన్ని హృదయాన్ని జీవితాన్ని అలుముకొని ఉన్న గాఢ పిపాస ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది అతను అతడు వణికే కంఠంతో జెన్ని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నీకోసం నీకోసం ఎన్నేళ్లు కనిపెట్టుకుని ఉన్నాను అన్నది ఆ సమయం ఐన్స్టైన్ను రిలేటివిటీ సిద్ధాంతాన్ని మించిన సమయం ఆ సమయంలో మనుషుడు అన్ని స్థితులను దాటిన దివ్యస్థితిలో ఉంటాడు నేను ఎంతో అదృష్టవంతుని చెన్ని నేను అదృష్టవంతురాలిని మూర్తి నేను నికృష్టుడైన హిందూ జాతి అధమ సంఘానికి చెందినవాణ్ణి మా సంఘానికి ఏ స్థితి లేదు మూర్తి నువ్వు దేవకన్యవు అది ఒట్టి పొగడతా నన్ను గురించి ఏమి ఎరగవు ఎలా నన్ను ప్రేమించగలిగావు నిన్ను గురించి నాకు తెలిసినంత నీకే తెలియదు నేను ఈ దేశం వచ్చి కొద్ది రోజులయ్యింది నిన్ను ఏళ్ల తరబడి ఎరుగుదును నా ప్రేమ నీ ప్రేమ కాదు మన ప్రేమ మన ప్రేమ విషయం మీ తల్లిదండ్రులు లయోనోలు విని ఏమంటారు నా అంత అదృష్టవంతురాలు లేదంటారు ఆమె తన కారు నడుపుకుంటూ అతన్ని తీసుకుపోయినది తన కారు నడిపేవాణితో అక్కడే ఉండమన్నేని తన అన్నగారు అడిగితే ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వెళ్ళినారని చెప్పమని వారు బయలుదేరినారు ఆమె పక్కనే అతడు అధివసించి ఉన్నాడు ఆమె నేను అందమైన దానినేనా మూర్తి అని అడిగింది నువ్వా ప్రపంచంలో ఒక్క బాలికన్నా నీ ఎదుట తగుదునని సౌందర్యం విషయంలో నిలవగలదా చెన్ని బడాయి పొగడతా పొగడతా కానీ నా వంటి శుద్ధ నిగ్రో మాటో కారు ఆపుచేసి నన్ను అలా అవమానించినందుకు చూడు ఏం చేస్తానో అని అన్నది నిన్ను అవమానించటమా అవును నా ప్రియతముణ్ణి నీగ్రో అంటావా దుర్మార్గుడా ఇంత చదువుకున్నవాడు శాస్త్రజ్ఞుడవు శాస్త్ర పరిశోధకుడువు నువ్వు కూడా ఏదో పారలౌకిక సంబంధమైన మాటలంటావేమి మూర్తి నువ్వు దేవకన్యవు దేవకన్యల ఎదుట ప్రాపంచికపు మాటలు ఎలా వస్తాయి నన్ను పొగడకు సంపూర్ణంగా ప్రాపంచిక వాసనల్లో మునిగి ఉన్న దానిని నేను అది నమ్మమ్మనేనా నీ ఉద్దేశం అయితే నువ్వు నన్ను ఎలా ప్రేమించగలిగావు అమెరికా వెళ్ళి పెద్ద విద్య నేర్చుకువచ్చిన మనగాడవు అవును భారతదేశంలో అతి నికృష్ట సంఘానికి చెందిన హీనుణ్ణి వారిద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు ఆ వెన్నెలలో ఆమె అతని ఒడిలోకి ఒక వాగు ఇంకో వాగులోకి వదిగినట్లు వాలిపోయినది వారు ఒకరినొకరు చూచుకుంటారు పిచ్చి మాటలు పలుకుకుంటారు ఇంతలో ఇద్దరికి ఒక్కసారే లైవ్ అనే జ్ఞాపకం వచ్చినాడు ఇద్దరు చటుక్కున లేచి ఒకరి నడుం చుట్టూ ఒకరు చేతులు అదిమిపెట్టి రోడ్డు మీద ఉన్న కారు కడుకు పరుగు పెట్టారు కారులో ఎక్కి కానో మేరాకు చక్కా వచ్చారు కారు దిగి ఇద్దరూ తిన్నగా నాటించేసే మందిరంలోకి పోయేసరికి లయోని నిల్చుండి సోఫాపై కూర్చున్న భార్యతో ఏదో వాదిస్తున్నాడు ఎలిజబెత్ గుమ్మలో వచ్చే ఈ ఉవ్వు చూసి అరుగో వస్తున్నారన్నది ఆమె భర్త తిరిగి వీరిద్దరిని చూసి గబగబా రెండంగలలో వీరిద్దరి కడుకు వచ్చినాడు చిరునవ్వు నవ్వుతూ వీరిని చేరి వారి మోములు చూసి వారి పాలలాలలో నృత్యం చేస్తున్న కాంతులు చూసి వారి రహస్యము చటుక్కున గ్రహించిన నాడు తడబడుతూ ఎల్లమందమూర్తి లయో నీ నీ సోదరి నన్ను ధన్యుణ్ణి చేసింది నన్ను వివాహం చేసుకోవటానికి ఒప్పుకుంది నీ అనుమతి అనుమతి ఇవ్వ ప్రార్థిస్తున్నాను అన్నాడు వెంటనే లయోని మూర్తి చేయి దొరకపుచ్చుకుని జాడి జాడించి నా అభినందనలు మూర్తి ఈ పవిత్ర క్షణం కోసం కలలు కన్నాను కోరాను భగవంతుణ్ణి ప్రార్థించాను అలాంటిది నా అనుమతి ఎందుకు అనుమతి ఐదేళ్ల క్రిందటే ఇచ్చాను అన్నాడు చెల్లిని దగ్గరికి తీసుకుని ఆమెను నుదురిపై ముద్దిడి రండి లిజ్జీకి చెబుదాము అని మూర్తివైపు తిరిగి నువ్వు లిజ్జీతో ఈ నాట్యంలో పాల్గొనవలసి ఉంది నువ్వు సమయానికి లేక ఎక్కడికో వెళ్ళిపోయావని గారికి కోపం వస్తే నేను నీ తరపున క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు మూర్తి తెల్లబోతూనే ఎలిజబెత్ కూర్చున్న తావుకు వెళ్ళి ఎలిజబెత్ నన్ను క్షమించాలి నేను జెన్నీ కలిసి సముద్రం ఒడ్డుకు వెళ్ళాము జెన్నీ నన్ను వివాహం చేసుకుని నా జన్మ పవిత్రం చేయటానికి ఒప్పుకుంది ఆ విషయం మాట్లాడుకుంటుంటే ఆలస్యమైంది నన్ను క్షమించమని మా ఇద్దరిని అభినందించమని ప్రార్థిస్తున్నాను అని చేయి చాపినాడు ఎలిజబెత్ ముఖంలో కోపకాంతులు మాయం కాలేదు ముందుకు చాపిన అతని చేతిని ఆమె గమనించదలుచుకోలేదు నువ్వు క్షమాపణ అడగనక్కర్లేదు నీ నాట్యం లేకపోయినందువల్ల నా మనసు ఏమీ కలత పొందలేదు కానీ నా మాట జర్నీ వినట్లయితే ఒక నిగ్గర్ను పెళ్లి చేసుకోవద్దని ఆమెకు నా హృదయపూర్వకమైన సలహా ఇస్తున్నాను అని లేచి వైపు తిరిగి నాకు తలనొప్పిగా ఉంది ఇంటికి పోవాలి అని బయలుదేరింది వారందరి మధ్య ఒక పిడుకు పడింది మూర్తికి వేయి బాంబుల మీద పడినట్లయింది అతని హృదయంలోని రక్తం మాయమై స్పందన మాగిపోయింది లయోనిల్ లేదు అతడు చైతన్యం ముడిగి అలాగే నిల్చుండిపోయాడు కానీ జెన్నీ మొదట ఒక విషయం ఆశ్చర్యంతో తర్వాత కిలకిలా నవ్వి మా అన్నా ఎలిజబెత్ బిడ్డ పో ఆమెను సముదాయించు మేమిద్దరం ఇక్కడే తోటలో ఒక గంటసేపు కూర్చుంటాము తర్వాత ఇంటికి వస్తాను అని అన్నగారిని తోసింది లయోనిల్ మూర్తి రెండు చేతులు పట్టుకుని లిజ్జీ తరపున ప్రార్థిస్తున్నాను ఆమెను నన్ను క్షమించు మూర్తి అని దీనంగా వేడుకున్నాడు మూర్తి కన్నులు మెరిసినాయి స్నేహితుని చేతులు గట్టిగా పట్టుకుని ఈరోజు వచ్చినాను ఒక రోజులో నా చరిత్ర పది యుగాల చరిత్రై నడిచింది నా హృదయపూర్వకంగా ఎలచిబెత్తును క్షమాపణ వేడుకుంటున్నాను అన్నాడు లయోనిల్ తమ కారులో కూర్చుని ఉన్న భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు ఎలమందమూర్తి చేయి పట్టుకుని జెన్ని రా ప్రియతమా ఇటలీ విరుచుపడితే అబ్సేనియా పెట్టిన మోము ధరించావేమిటి రా అని అతనిని తోటలోనికి తీసుకుపోయింది తోటలో మునుపు కూర్చున్న బెంచి మీదే వారిద్దరూ కూర్చున్నారు మూర్తి నేను డాక్టర్ను నేను నీ విషయం అంతా అడుగుదామనుకుంటున్నాను నువ్వు ఈరోజే వచ్చావు ఈ రోజున సంఘటించిన విచిత్ర పరిమాణాలన్నీ ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాయి అంటే నీ అనుమానపూర్వకమైన ప్రశ్న నాకు అర్థమైంది ఎలిజబెత్ కోపం కూడా ఈ రోజు కోసమే కనిపెట్టి ఉన్నదా అని అడుగుదలుచుకున్నావా తప్పకుండా మా ఎలిజబెత్ హృదయంలో నిండి ఉన్న ఇంగ్లీషు తత్వం మాయం కాలేదు ఆమె దృష్టిలో మాల ఎనెల్ ఇంగ్లీషు వాడే ఒకవేళ ఎప్పుడైనా అచ్చమైన ఇంగ్లీషు రక్తం ప్రవహించేవాడు కాడు తన భర్త అని ఆలోచన వచ్చినా అది ప్రేమచే సమాధాన పెట్టుకుంటుంది కానీ సాధారణంగా భారతీయులంటే ఆమెకు నిరసన వాళ్ళు బానిసలన్న భావము తన బోటివారిదే ఈ రాజ్యమన్న అహంభావం ఆమె జీవితంలో నుండి పోలేదు అవి పోవటానికి నువ్వు నేను కారణభూతలం అవుతామేమో అని పలికింది పది నిమిషాలు మాటలు లేక వారలా కూచుండిపోయినారు దీర్ఘ వినీల పక్షమాల వితానం క్రింద నుండి తన పురుషుణ్ణి జన్ని తొలగిస్తూ ఈ మహాపురుషుడు మళ్ళీ స్పృశించటానికి కూడా ఎంత సందేహిస్తున్నాడు అనుకుంది వెంటనే ఆమె అతని మెడ చుట్టూ చేతులు పోనిచ్చి మూర్తి లోకం తలకిందులైన జెన్ని నీదే అని చెప్పింది మూర్తి నాలుగు రోజులు మద్రాసులో ఉండి కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రివర్గాన్ని హరిజన సేవా సంఘం నాయకుల్ని చూసినాడు వేసరాయి అంతరంగిక కార్యదర్శి నుండి పన్నెండు దినాలైన వెనుక ఒక తారీఖు రోజున ఢిల్లీ రావాల్సిందని ఉత్తరం వచ్చింది ఆ ఐదవ దినాన రాష్ట్ర గవర్నర్ గారిని దర్శించినాడు ఈ ఐదు దినాలు తాను అమెరికాలో గడిపిన సంవత్సరాలు మొదలగునవి చర్చించాడు అందరూ అతన్ని మెచ్చుకుంటూ మాట్లాడారు కానీ అతని కర్తవ్యం ఎవరూ నిర్ణయించలేదు లయోనిల్ ఎలిజబెత్ చేసింది తప్పు అని ఎలా చెప్పగలడు భార్యతో మూర్తిని పొగడి తమ స్నేహం ఎంత పవిత్రమో ఆమెకు తెలిపినాడు నీ స్నేహం పవిత్రం కాదని నేను ఊహించలేదు అంతమాత్రాన అతన్ని నీ చెల్లెలు వివాహం చేసుకోవటానికి నేనెలా సమ్మతించగలను వివాహానికి ప్రేమ ముఖ్యమంటావా లేక జాతి సంగము రంగు ముఖ్యమా ప్రియా నువ్వు గజం పొడుగు ముందుకు వచ్చిన పెదవులు కలిగి ఊలు జుట్టుతో లాంటి కడుపుతో ఉన్న ఆఫ్రికా పిగ్మీ పిల్లను ప్రేమించగలవా ప్రేమించడం జరిగిన వెనుక ప్రేమను గురించి మాట్లాడాలి కదా ఇక్కడ జెన్నీ మూర్తిని మూర్తి జెన్నీని ప్రేమించుకుంటున్నారు కదా మూర్తి ఒక రిక్షాలాగే కూలి అయితే వారి ప్రేమను నువ్వు ఒప్పుకుంటావా ఏదో అయితే గీతే అంటే ఏమి లాభంలిచ్చి నా ప్రాణ స్నేహితుడు నా అనుంగు చెల్లెలు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకుంటే నేను ఆనందపూర్ణుడవును కానా ఓహో కాకేమి నేను ఉత్తమ జాతి ఇంగ్లీషు బాలికను మా వంశంలో వాడవు నువ్వు నీకు నాకు కలిగిన ప్రేమను లోకం హర్షిస్తుంది ప్రేమకు లోకానికి సంబంధం ఏమిటి ప్రేమించుకునే మనుషులు లోకానికి సంబంధం లేకుండా ఉద్భవించారా లయోని ఏమి చేయగలడు అతడు విచార పూర్ణబాధతో బాధతో కుంగిపోయాడు ఇంతకు మా జీ విషయంలో నేనేమి చేయగలను ఆమె జీవితం దారి ఆమె నిర్ణయించుకోవాలి అంటూ అతడు తలవాల్చుకుని తన కచ్చేరీ గదిలోకి వెళ్ళాడు ఎలిజబెత్ మనసు కరగలేదు పైగా పౌరుషంతో దుఃఖం తెచ్చుకుని కన్నీరు పెట్టుకుంటూ ఆ సోఫాపై కూలబడింది ఆ చప్పుడు విని లయోనిల్ చప్పున తన గదిలో నుండి చక్కా వచ్చాడు సోఫా మీద వాలి లిజ్జి మూర్చపోయినట్టు గడబిడ పడుతున్నది ఇంతట్లో లయోనిల్ పరిచారికను వాసన మందు తీసుకురమ్మని చెప్పి పరుగున వెళ్ళి ఫోన్ తెచ్చాడు పరిచారిక విద్యకి ముక్కు దగ్గర మందు వాసన చూపిస్తూ యూడికోలో తడిపిన గుడ్డతో నుదురు అద్దుతూ అన్నది ఇంతట్లో డాక్టర్ గారు చక్కా వచ్చారు ఆయన పరీక్ష చేసి ఎలిజిబుల్ గర్భవతి అని ప్రథమ గర్భం దాల్చి ఉన్న బాలికలు కొంత నరాల సంబంధమైన గడబిడలకు పాల్పడతారని కానీ పది రోజుల పాటు మందు ఇచ్చి ఆ తర్వాత బలానికి ఆమె బలానికి మందు ఇస్తుంటే పురుడు సరిగా జరగగలదని ఆ డాక్టర్ గారు లయోనిల్కు చెప్పి మందు రాసి ఇచ్చారు ఇంతట్లో జెన్నీ ఇంటికి వచ్చింది వదిన గారి దగ్గరకు వెళ్ళి కౌగులించుకుని ఆమెకు రెండు గంటల పరిచర్య చేసింది లీజ్జీకి ద్రవాహారం ఇచ్చి నిద్రపుచ్చింది జెన్ని రెండు రోజులు సెలవు పెట్టి మూర్తితో ఒక్క మహా ప్రవాహానందంతో గడిపింది అతడు పని మీద వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు అతని కోసం ఎదురుచూస్తూ ఉండేది అతని సినిమాలకని విహారాలకని తీసుకుపోయేది రాత్రి రెండు గంటల వరకు అతని ఒడిలో వాలి ఉండేది అసలు నిద్ర అనేది లేకుండా ఉంటే బాగుంటుందనుకునేది రెండు రోజులు అయిన వెనుక ఉద్యోగానికి వెడుతూ ఉండేది పని అయిన వెంటనే తిరిగి తిరిగి ఇంటికి రావటం రావటంతోటే ఎదురుగా ఎల్లమంద ఉండాలని అతని కోసం ఎదురు చూడటం ఇదంతా చూసే ఎలిజబెత్కు మతిపోయింది ఆరవ రోజు రాత్రి లయోనిల్ ఎలిజబెత్తులు తిరుచినాపల్లి వెళ్ళిపోయారు ఏడవ రోజు ఉత్తరాదికి పెద్ద కొడుకును కోడలిని వారి బిడ్డలను చూడటానికి వెళ్ళిన ఎడ్వర్డు కార్లయల్ గారు ఆయన భార్య ఇంటికి వచ్చారు ఎడ్వర్డు కార్లయల్ గారు ఐదు సంవత్సరాల క్రితమే విశ్రాంతి వేతనం తీసుకుని ఉద్యోగం నుండి విరమించారు అతనికి ఇప్పుడు అరవై రెండు ఏళ్లు ఉన్నాయి ఆయన భార్య పేరు డోరీస్ ఆమెకు యాభై ఎనిమిది సంవత్సరాలున్నాయి వారిద్దరూ రావల్పిండిలో పెద్ద కుమరుడు మేజరు రిచర్డ్కు అతిథులుగా ఉండి అక్కడి నుంచి కాశ్మీరము ఆల్మోరా ముస్సోరి కరాచి జయపురం మొదలైనవి తిరిగి రావల్పిండి వచ్చి పది రోజుల నుండి బయలుదేరి చెన్నపట్నం వచ్చినారు కార్లయ్య గారి బంగళా ఇల్లు కీల్పాకులో పూనమల్లి రోడ్డు మీద పెద్ద తోట మధ్య ఉంది యురేషియన్ అయిన మద్రాసులో వర్తకం చేసేటట్టి ఉద్యోగాలలో ఉన్నట్టి బ్రిటీషు పెద్దల గౌరవం పొందుతూ తాను తన భార్య బిడ్డలు వారి ఇళ్లకు అతిథులుగా పోతూ తాను వారిని తమ ఇంటికి విందులకు పిలుస్తూ గౌరవం పొందుతూ ఉండేవారు కార్లయిల్ కుటుంబంలో కొందరు ఇంగ్లీషు విధవలను కొందరు ఇంగ్లీషు బాలికలను పెళ్లి చేసుకున్న మాట నిజం ఆ బాలికలు ఇంగ్లీషు విధవులుగా అంత పెద్ద కుటుంబాల వారు కాకపోవచ్చును కానీ పదహార నాల ఆంగ్ల రక్తం వారు మిస్టర్ కార్లయిల్ గారు ఎంతో చక్కగా ప్రతిభతో ప్రభుత్వానికి భక్తితో పనిచేసి ఉండటం చేత ఎంఎస్ఎం రైల్వే వారికి చీఫ్ ఇంజనీర్ అయిన రెండేళ్లకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో నైట్ బిరుదం పొంది సార్ ఎడ్వర్డు కార్లయల్ గారు కేసిఐ అయ్యారు వీరిని ముఖ్య ఇంజనీరు చేయటంతో ప్రభుత్వం వారు రెండు పక్షుల్ని ఒకే బాణంతో కూలవేయగలిగారు సార్ ఎడ్వర్డు కార్లయిల్ గారు భారతీయుడు అందుకని ఆయనకే ఈ ఉద్యోగం ఇచ్చాము అంటూ మొఘం అవతలికి తిప్పి ఎలాగైనా ఆంగ్ల రక్తం ప్రవహించేవారికి ఆ మాత్రమేనా చేయకపోతే ఎలాగు అని ఒకరినొకరు కళ్ళు గీటుకున్నారు సార్ ఎడ్వర్డు కార్లయ్య గారు ఇంటికి వచ్చారు వస్తున్నామని తెలియజేయగానే జెన్నిఫర్ తల్లిదండ్రులను ఎదుర్కోవటానికి వెళ్ళింది ఉండే పరిస్థితిలో ఎలమందమూర్తి వచ్చి జెన్ని తల్లిదండ్రులను వివాహానికి అనుమతి అడగటం కన్నా తానే తన మాతాపితులను ఒప్పించడానికి నిశ్చయం చేసుకుంది యలమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళిపోయినాడు యలమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళటానికి నిశ్చయించుకున్న రోజు సార్ ఎడ్వర్డు కార్లయర్ వచ్చిన ముందు రోజు అదెను ఒక్క నిమిషం విడవకుండా అతడు జెన్నీ తిరిగారు జెన్నీ ఈ మానవ వ్యవస్థ చాలా విచిత్రమైనది లోకంలో ఉన్న స్త్రీ పురుషులు నూరు కోట్ల సంఖ్య అందులో ప్రేమించటానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య కొద్ది కోట్లు అయినా ఈ ప్రేమల పరిమాణం పరిణత చరిత్ర ఏ రూపాలు పొందుతాయో ఆలోచిస్తూ ఉంటే నాకు ఫాస్ట్ చూసి దిగ్భాంతుడైన బ్రహ్మాండము కనబడుతూ ఉంటుంది నీకు ఎప్పుడూ ఆలోచనలే కార్య నిమగ్నత తక్కువ ప్రియతమా అవును నీ అద్భుతమూర్తిని సందర్శించిన యువకుడు పనిలేని వాడే లోకం అంతా తిరుగుతూ ఉంటాడు లోకంలో ఉన్న యువతీమణులు ఎన్ని జాతులు వారు ఎన్ని దేశాల వారు ఎంతెంత అందంగా ఉన్నవాళ్ళు లేరు అది నిజమే సౌందర్య శాస్త్రం ప్రకారం అందం కలవాళ్ళు ఒక జాతి అనుకుందాం ఆ జాతిలో అంతరమైన జాతులకు చెందిన సౌందర్యవతులను ఒక రకం మానసిక ప్రవృత్తి ప్రవృత్తికల యువకులు ప్రేమిస్తారు అందులో ఒక్కొక్క అనుమతి కారణాల వల్ల ఈ మనుష్యుడు ఈ స్త్రీ అని కేటాయింపమై ఉంటాయి ఆ కేటాయింపమైన జత మనం ఇద్దరం కాబోలు మీ మాటలు ఆగమ్య గోచరంగా ఉన్నాయి అని పక్కపక్క నవ్వుతూ జన్ని అతన్ని గట్టిగా పౌగులించుకుంది జన్ని కొన్ని యుగాలు నిన్ను వదిలి ఉండాలి ఆ రాత్రి మెయిలు మీద భీమవరం వెళ్ళిపోయాడు యలమందమూర్తి